ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట. మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం ఈరోజు చర్చించబోతున్నటువంటి అంశం ఈ సెషన్లో హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాస్. మనం లాస్ట్ సెషన్లో హిమాలయ పర్వతాలను భౌగోళికంగా 4 భాగాలుగా విభజించాం. ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. హిమాద్రిని మనం గ్రేటర్ హిమాలయాస్ అన్నాం, హిమాచల్ను మనం మిడిల్ హిమాలయాస్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అన్నాం, అంటే మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు. తర్వాత ఉన్నటువంటి వాటిని మనం శివాలిక్స్, వాటిని మనం ఔటర్ హిమాలయాస్, బాహ్య హిమాలయాలు అన్నటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. మొదట మనం హిమాద్రికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని తీసుకుందాం. నేను ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదో చూడండి, నేను చూపిస్తున్నటువంటి అంశాన్ని. ఈ పశ్చిమాన ఉన్నటువంటి ఈ చిట్ట చివరి ప్రాంతం నంగ పర్బత్. అలాగే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని చూడండి, నంచబర్వా. నంగ పర్బత్ టు నంచబర్వా, ఇది 8,126 మీటర్ అయితే ఒక ప్రాంతం, ఒక శిఖరం. ఇది 7,756 మీటర్ అయితేనటువంటి శిఖరం నంచబర్వా. కానీ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గమనించండి, నేను చూపించినటువంటి నంచబర్వా భారతదేశంలో లేదు, అరుణాచల్ ప్రదేశ్కు కొంచెం ఎగువన టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి శిఖరమే నంచబర్వా. మనం చెప్పుకుంటున్నటువంటి ఏ హిమాద్రి పర్వతాలు అయితే ఉన్నాయో ఆ హిమాద్రి పర్వతాలు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూడండి, చూడండి, ప్రధాన అంటే కింద ఉన్నటువంటి ఉత్తర భారతదేశ మైదానాన్ని ఇక్కడ టచ్ చేయడం లేదు. చూడండి, నంగ పర్బత్ నుండి నంచబర్వా వరకు 2,500 కిలోమీటర్ల పొడవునా. ఓకే, మొత్తం ఎంత ఎంత? 2,500 కిలోమీటర్ల పొడవునా. ఒకవైపున నంగ పర్బత్, రెండవ వైపున నంచబర్వా. అటు ఆ ముడి నుంచి ఇటు ఈ ముడి వరకు 2,500 కిలోమీటర్ల పొడవున, మరియు చూడండి వెడల్పు తీసుకుందాం, 25 కిలోమీటర్ల వెడల్పున, 25 కిలోమీటర్ల వెడల్పున. దానికి యావరేజ్ హైట్ తీసుకుంటే, సగటు ఎత్తు తీసుకుంటే 6,100 మీటర్ల సగటు ఎత్తుతోటి విస్తరించినటువంటి అవిచ్ఛిన్న శ్రేణులే హిమాద్రి శ్రేణులు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? నంగ పర్బత నుండి నంచబర్వా దాకా 2,500 కిలోమీటర్ల పొడవున భారతదేశం, నేపాల్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ మన రాష్ట్రమే, మన దేశంలో భాగమే, తర్వాత ఉన్నటువంటి చైనా, ఈ దేశాల గుండా విస్తరించినటువంటి అవిచ్ఛిన్న శ్రేణులు ఇవి. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారం తీసుకుందాం. దానికి ఏం చేద్దామంటే ఒక చిన్న డయాగ్రమాటిక్ ఇంకొక రూపం తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ దిగువన ఉన్నటువంటి దాన్ని చూడండి మరొకసారి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవి ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ శ్రేణులు, రైట్, దక్షిణంగా. వీటికి మరింత దక్షిణంగా ఉన్నటువంటి ఈ శ్రేణులనే మనం శివాలిక్ శ్రేణులు అంటున్నాం, శివాలిక్ శ్రేణులు. ఓకే, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఇందులో మనకు ఏవి ఎక్కువ వెడల్పుగా కనిపిస్తున్నాయి చూడండి, హిమాద్ర, హిమాచల, శివాలిక. హిమాచల్ 60 నుండి 80 కిలోమీటర్ల వెడల్పుతో, 2,000 కిలోమీటర్ల పొడవుతో, అంటే కొంచెం పొడవు తగ్గిపోతాయి,
మధ్యలో ఉన్నటువంటివి హిమాచల్. ఓకే, దానికి ఇంకొక మనం వర్టికల్ సెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి దాన్ని ఈ అంశం చూడండి ఒక్కసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటిది మీకు ఈజీగా అర్థమవుతూ ఉంది, హిమాద్రి. ఈ రెండవ భాగం హిమాచల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడవ భాగం శివాలిక్. రైట్, శివాలిక్. ఇక్కడ ఒక అంశం చూద్దాం మనం. దీని యొక్క ఎత్తు ఎంత తీసుకున్నాం మనం? 6100 మీటర్ల సగటు ఎత్తు తీసుకున్నాం. సరే, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. 3700 నుంచి 4500 మీటర్ ఎత్తుతో ఉంది. ఓకే, మళ్ళీ మనం హిమాచల్, శివాలిక్ను సపరేట్గా మనం దాన్ని అధ్యయనం చేద్దాం. మనం మొదట హిమాద్రి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని యొక్క సగటు ఎత్తు 6100 మీటర్. రెండో అంశం చూద్దాం, మరి దీని యొక్క ఉపరితల భాగం మొత్తం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. మొత్తం మంచుతో కప్పబడి ఉన్నటువంటి బారెన్ ల్యాండ్, వాటి యొక్క సగటు ఎత్తే 6100 మీటర్ అయినప్పుడు సాధారణ క్షీణతా క్రమం ప్రక్రియ వల్ల ఆ మొత్తం ప్రాంతం శాశ్వతంగా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు. ద కంప్లీట్ ఫర్మా ఫారెస్ట్ ఫర్మా ఫాస్ట్ రీజన్స్ ఫర్మా ఫాస్ట్ శాశ్వతంగా మంచుతో గడ్డగట్టబడినటువంటి ప్రాంతాలు. అందువల్ల అక్కడ మనకు ఎక్కడ కానీ వృక్షాలు కానీ లేకపోతే కనీసం గడ్డి కూడా కనపడదు. కంప్లీట్ బ్యారెన్ ల్యాండ్స్ కదా. ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతాలతో పోలిస్తే శివాలిక్తో కానీ హిమాచల్తో కానీ పోలిస్తే ఇక్కడ వర్షపాతం తక్కువే, ఉష్ణోగ్రతలు తక్కువే, ఇక్కడ క్రమక్షయము కూడా తక్కువే. ఈ ప్రాంతంలో మిగిలినటువంటి రెండు ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ అసలు వృక్షాలు లేనటువంటి గడ్డి కూడా మరవనటువంటి బోడి గుట్టలు ఇవన్నీ కూడా. తర్వాత ఉన్నటువంటి మరొక అంశం తీసుకుందాం హిమాద్రికి సంబంధించి. దాని యొక్క నిర్మాణ స్వరూపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తారు. దాని యొక్క నిర్మాణ స్వరూపాన్ని ఆర్థోక్రినల్ అంటాం, ఆర్థోక్రినల్ విషమ లంబ నిర్మాణం అంటాం, ఆర్థోక్రినల్ అంటాం. ఏంటి ఆర్థోక్రినల్ విషమ లంబ నిర్మాణం అంటే ఏంటిది? ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ మ్యాప్ను మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఇదేమో ఈ వైపు చూడండి, ఇది దక్షిణ దిశ, ఇదేమో నార్త్ స్లోప్ అంటే టువర్డ్స్ టిబెట్ సైడ్, ఇది టువర్డ్స్ కాశ్మీర్ ఆర్ ఉత్తరప్రదేశ్ సైడ్ అంటే దక్షిణ దిశ. ఇలా ఉన్నటువంటి హిమాద్రి రేణుజు హిమాద్రి శ్రేణుజు ఈ వైపున స్లోప్ చూడండి, ఈ వైపు ఉన్నటువంటి ఈ స్లోప్ చూడండి, ఈ స్లోప్ ఇదేమో నిట్ర వాయును కలిగి ఉంది, స్టీప్ స్లోప్ ఇన్ సౌత్ సైడ్, జెంటి స్లోప్ ఇన్ నార్త్ సైడ్. ఇది ఒకటి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది జెంటి స్లోప్ అంటే దక్షిణాన నిట్ర వాయును కలిగి ఉంది, ఉత్తరాన క్రమవాయును కలిగి ఉంది. అలాంటి నిర్మాణ స్వరూపాన్ని ఏమంటామంటే మనం ఆర్థోక్రినల్ విషమ లంబ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇవి మనం ఇందాక ఒక పదం వాడాం, విచ్ఛిన్న అవిచ్ఛిన్న అన్నటువంటి పదం వాడాం. కంటిన్యూయస్ ఆర్ డిస్కంటిన్యూయస్, నిస్సందేహంగా ఇవి అవిచ్ఛిన్న శ్రేణులు, ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేదు. కానీ అక్కడక్కడ పూర్వవర్తి నదుల చేత ఖండించబడినటువంటి కనుమలు ఏర్పడ్డాయి. పూర్వవర్తి నదులు అంటే ఏంటి? యాంటీసెడెంట్ రివర్స్ అంటూ ఉంటాం వాటినే. అంటే పూర్వం అక్కడ ఉన్నటువంటి భూభాగం కన్నా ముందే పుట్టినటువంటి నదులు, అంటే హిమాలయాల కన్నా ముందే ఉన్నటువంటి నదులను పూర్వవర్తి నదులు అంటాం. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గండక్ ఇవన్నీ కూడా పూర్వవర్తి నదులు. ఇవి అంతకుముందు నుంచి ప్రవహిస్తూ ఉండడం వల్ల వాటి యొక్క క్రమక్షయ ప్రక్రియ వలన ఆ ప్రాంతంలో కొన్ని కనుమలు ఏర్పడ్డాయి. కనుమ, దాన్ని మనం ఘాట్ ఆర్ పాస్ అంటున్నాం. అది ఆ యొక్క నార్త్ ఇండియాలో వాటిని రిప్లెక్లా, నీతి లా, జలప్లా, కడుంగ్ లా అని పిలుస్తూ ఉంటాం. లా అన్నటువంటి పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఏంటి కనుమ అంటే? ఒక కంటిన్యూగా ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణిలో రెండు వైపులా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలపడానికి ఉన్నటువంటి సన్నని మార్గాన్ని
కనుమ అంటాం. అది భూ నిర్మాణ ప్రక్రియ వల్ల ఏర్పడవచ్చు, లేకపోతే నదుల యొక్క క్రమక్షయ ప్రక్రియ వల్ల కూడా ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో పగులు రోయలు, దాన్ని మనం రిఫ్ట్ వ్యాలీస్ అంటాం, రిఫ్ట్ వ్యాలీస్ ఫామ్ అయినప్పుడు కూడా మనకు ఈ రకమైనటువంటి కనుమలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఉన్నటువంటి మరొక అంశం మనం చూసుకుందాం. ఇక్కడ హిమాద్రికి సంబంధించినటువంటి దాన్ని ఇంకొక మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఒక్కసారి చూడండి. వెరీ వెరీ స్పెషల్ ఇమేజ్ మీకోసం. వాస్తవంగా మనం, నేను ఇంతకుముందే చెప్పాను, జాగ్రఫీని మనం ఇంకొక కోణంలో ఆవిష్కరిద్దామని చెప్పాను. పొడవు వెడల్పులే కాకుండా ఎత్తు లోతులు అన్నటువంటి సమాచారాన్ని చూద్దామన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపించినటువంటిది హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి ఒక 3D మ్యాపింగ్. దీన్ని ఎలా అధ్యయనం చేయాలి, ఏ విధంగా చూడాలి అన్నటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచానికి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుండి హిమాలయాల దృశ్యం అన్నాను. ఓకేనా, అంటే అరుణాచల్ ప్రదేశ్ నుండి నువ్వు చూస్తే ఎలా ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ నువ్వు నిలబడుకొని ఉన్నావు అరుణాచల్ ప్రదేశ్ వద్ద, ఇదిగో ఈ ప్రాంతంలో. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఒక 6000 మీటర్ ఎత్తున నువ్వు ఉన్నావు. అలా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాన్ని చూస్తే, అరుణాచల్ ప్రదేశ్ వద్ద నిలబడుకొని మీకు మొట్టమొదటి కనబడేటటువంటి పూర్వాంచల పర్వతాలు. ఓకే, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయే కొద్దీ చూడండి, కాంచనజంగా, ఎవరెస్ట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి సులేమాన్ పర్వతాలు, హిమాలయ పర్వతాలకు ఉత్తర భాగాన ఉన్నటువంటి టిబెట్ పీఠభూమి, కైలాష్ పర్వతాల తూర్పు అంచుగా ఉన్నటువంటి మానస సరోవరం, హిమాలయ పర్వతాలకు దక్షిణ భాగాన ఉన్నటువంటి ఉత్తర భారతదేశ మైదానాలు, మొత్తం ఒక వ్యూ చూడండి. ఎక్కడైతే మీకు ఈ వైట్ కలర్స్లో కనపడుతూ ఉన్నాయో, ఇదిగోండి ఈ వెండి కొండలన్నీ కూడా, ఇవన్నీ కూడా మంచుతో కప్పబడి ఉన్నటువంటి హిమాద్రి శ్రేణులు. రెండవ వరుసలో వాటి కింద ఉన్నటువంటి ఈ రెండవ వరుసలో ఉన్నటువంటి ఆ అంశమే హిమాచల్ శ్రేణులు. ఇంకా వాటికి దిగువన ఇదిగోండి, ఇదిగో ఈ ప్రాంతంలో డస్ట్ ఆఫ్ మౌంటైన్స్గా ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలనే శివాలిక్ శ్రేణులు అంటాం. ఇవి మీరు కనుక గమనించినట్టయితే ఇవి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 50 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఆ మధ్య భాగంలో విస్తరించి ఉన్నాయి. అదే రేఖాంశ పరంగా తీసుకున్నట్టయితే 50 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 110 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించి ఉన్నాయి ఈ యొక్క హిమాలయ పర్వతాలు. దాన్ని ఒక్కసారి చూడండి, ఓహో హిమాలయ పర్వతాలు ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయా. అదే మన పశ్చిమ కనుమల గురించి కూడా మాట్లాడేటప్పుడు వాటిని కూడా అలాగే 3D ఇమేజ్ చూసుకోవాలి. అలా కింద ఉన్నటువంటి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ను దాటి అలా ముందుకైతే మీకు నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ కనిపిస్తుంది. అక్కడే జైంటెడ్ మకావుస్ కనపడతాయి. కొంచెం తూర్పు దిక్కుగా చూసినట్టయితే మీకు సత్యమంగళం అటవీ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి 3D ఇమేజెస్ మీ మనసులో మీరు ఊహించుకోవాలి, రైట్. ఇంకొక అంశం చూద్దాం, హిమాద్రికి సంబంధించినటువంటి మరొక అంశం. ఒక చిన్న క్లారిటీ తీసుకోండి ఇక్కడ, మళ్ళీ మనం ముందుకు వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రి, ఇదిగో నంగ పర్బత్, ఇక్కడ ఉన్నటువంటి నంచబర్వా, రైట్. ఇక్కడ చూడండి, ఇందాక నేను చూపించినటువంటి డయాగ్రామ్ని మరొకసారి చూపెడుతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటివే హిమాద్రి, ఇదిగోండి హిమాద్రి, రైట్. చూడండి హిమాద్రి, ఓకే. ఇదిగో ఎందుకు దీన్ని చూపిస్తున్నాను అంటే, నంగపర్బత్ నుంచి నంచబర్ వరకు ఏ ఆకారంలో ఉన్నాయి మీరే చూడండి ఒక్కసారి. ఆర్క్ షేప్లో ఉన్నాయి, రైట్, ఆర్క్ షేప్లో ఉన్నాయి, అంతే కదా, ఆర్క్ షేప్లో ఉన్నాయి. రెండవ అంశం చూడండి, నంగ పర్బత్ నుండి ఇక్కడి దాకా చూడండి, అప్ టు సిక్కిం వరకు
ఏ దిశ నుండి ఏ దిశ వరకు విస్తరించాయో కూడా చూడండి. నంగా పర్వత టు నంచబర్వ వరకు వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశగా విస్తరించాయి. వాయువ్య దిశ నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సౌత్, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో విస్తరించాయి. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న అంశం గమనించండి, సిక్కిం నుండి మల్లావి వాటి యొక్క దిశను మార్చుకున్నాయండి. ఇక్కడ కూడా ఒక ఆర్క్ షేప్ ఫామ్ అయింది. సిక్కిం నుండి అవి మళ్ళీ ఈశాన్య దిశగా విస్తరించాయి. ఆ అంశాన్ని కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అంటే ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వరకు అవి విస్తరించాయి అనేటటువంటి అంశాన్ని కూడా నేను మీకు చూపించాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం హిమాచల్ శ్రేణులు. ఇప్పుడు హిమాద్రికి, హిమాచల్కు, శివాలికు మూడింటికి ఒక కంపారిజన్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇంకొక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ మనం తీసుకుందాం, కొంచెం మార్చుకుందాం స్టైల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాన్ని చూడండి ఒకసారి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాన్ని చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. ఈ మొత్తం ప్రాంతం నేను ఇందాక చెప్పాను మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందని, రైట్. రెండో అంశం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్కి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు కొంచెం పెరుగుతాయి. అంటే మొత్తం మంచుతో కప్పబడదు, దాంతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే కింద ఉన్నటువంటి శివాలయంతో పోలిస్తే, కింద ఉన్నటువంటి ఉత్తర భారతదేశ మైదానాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులలో ఈ హిమాచల్ శ్రేణులలో వేసవి విడుదలు ఏర్పడతాయి. హిల్ స్టేషన్స్, వాటిని మనం సమ్మర్ రిసార్ట్స్ అంటాం. సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్, కులు, మనాలి, ఇవన్నీ కూడా అవే కదా, ఇవన్నీ వేసవి విడుదలే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పదే పదే చెప్తున్నాను, ఇక్కడ మంచు ఏర్పడినా, ఇక్కడ వేసవి విడుదలు ఏర్పడినా దానికి ఒకటే కారణం, సాధారణ క్షీణత క్రమం, నార్మల్ ల్యాప్స్ రేట్. అంటే ఒక కిలోమీటర్ పైకి పోయే కొద్దీ, ఒక కిలోమీటర్ ఎత్తు పెరిగే కొద్దీ 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విధంగా ఉష్ణోగ్రత తగ్గడాన్నే సాధారణ క్షీణత క్రమం అని పిలుస్తాం. పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది, కింద ఉన్నటువంటి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సిమ్లా వరకు వచ్చేసరికి 18 డిగ్రీలకు తగ్గిపోతుంది, అది వేసవిడిది. ఇంకా ఎవరెస్ట్కి వచ్చేసరికి అది -20 డిగ్రీ సెంటీగ్రేడ్కి తగ్గిపోతుంది, అక్కడ వేసవిడిది ఉండదండి, హిమ ప్రాంతాలు ఉంటాయి. ఓకే, హిమాద్రికి, హిమాచల్, తర్వాత శివాలిక్. హిమాద్రికి, శివాలిక్కు మధ్యలో ఉన్నటువంటి ఈ శ్రేణిని మనం ఏమంటున్నాం, హిమాచల్ శ్రేణి అంటున్నాం. ఇవి 2000 కిలోమీటర్ల వెడల్పుతో, చూడండి అవేమో 2500 కిలోమీటర్ల వెడల్పుతో, ఇవి 2000 కిలోమీటర్ల పొడవుతో, 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో, 3700 మీటర్ల ఎత్తు నుండి 4500 మీటర్ల సగటు ఎత్తుతో ఉన్నటువంటి శ్రేణులే హిమాచల్ శ్రేణులు. వాటినే మనం ఇంకా వేరే పేర్లతోటి మిడిల్ హిమాలయాస్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అని పేర్కొనడం జరిగింది. కానీ చిన్న తేడా చూద్దాం. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మొదటి శ్రేణి అయినటువంటి హిమాద్రి అవిచ్ఛిన్న శ్రేణి, కానీ హిమాచల్ శ్రేణులు మాత్రం నిస్సందేహంగా విచ్ఛిన్న శ్రేణులు. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఎగ్జామినర్ ప్రశ్నలు వేసేటటువంటి అంశం ఇక్కడే. ఓకే, దానికి సంబంధించినటువంటి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తాను, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, నేను మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో కూడా ఈ డయాగ్రామ్ను పదే పదే చాలా ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పైన ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం మనము, హిమాద్రి. క్రింద ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం, హిమాచల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ హిమాద్రికి, క్రింద ఉన్నటువంటి హిమాచల్ శ్రేణులకు మధ్యలో, ఇక్కడ కూడా నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి,
ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్కు మధ్యలో హగ్ బ్యాక్ నేచర్ ఉన్నటువంటి ఈ లోయ ప్రాంతం గురించి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. వాటిని మనం హగ్ బ్యాక్ వ్యాలీస్ అంటాం. ఆ లోయ ప్రాంతపు నిర్మాణ క్రమాన్ని ఏమంటామంటే, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అన్నటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. కేంద్ర అతిక్షిప్త ప్రాంతం అందులో ఉన్నటువంటివే మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి హగ్ బ్యాక్ వ్యాలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాన్ని ఒక్కసారి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, నేను ఇందాక హిమాచల్ శ్రేణులను ప్రాంతీయంగా వర్గీకరించాను. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వీటిని పీర్ పంజాల్ శ్రేణులు అన్నాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి పీర్ పంజాల్ శ్రేణులు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వీటిని దౌరదర్ శ్రేణి అన్నాను. దౌరదర్ శ్రేణి, మీరు మళ్ళా ఇండియన్ జియోగ్రఫీ బుక్ చదువుతున్నప్పుడు కూడా ఈ అంశాన్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వీటిని నాగతిబా శ్రేణి అన్నాం. అలాగే ఉత్తరాఖండ్ యొక్క తూర్పు భాగాన ముస్సోరీ శ్రేణులు అన్నాం. జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజాల్, హిమాచల్ ప్రదేశ్లో దౌరదర్, ఉత్తరాఖండ్లో నాగతిబా మరియు ముస్సోరీ, నేపాల్ దేశంలో వీటినే మహాభారత్ శ్రేణి అన్నాం. మహాభారత్. తర్వాత వీటిని భూటాన్ ప్రాంతంలో బ్లాక్ మౌంటైన్ శ్రేణి అన్నాం. బ్లాక్ మౌంటైన్ శ్రేణి అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ శ్రేణి యొక్క భాగాలైనటువంటి పీర్ పంజాల్, దౌరదర్, నాగతిబా, ముస్సోరీ, మహాభారత్, బ్లాక్ మౌంటైన్ శ్రేణికి మధ్యలో అద్భుతమైనటువంటి ఇదిగో హగ్ బ్యాక్ నేచర్ ఉన్నటువంటి లోయ ప్రాంతాలు ఉన్నాయి. అదిగో కాశ్మీర్ లోయ, కులు, మనాలి, స్పితి, భగీరథి, మందాకిని, కాట్మండు లోయ, తింపు లోయ. వెరీ 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 స్పెషల్ అండి. క్వశ్చన్ అదే కాదండి, వేరే విధంగా అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు ఒకసారి చూద్దామా. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా కామన్ హిమాద్రియే, మార్పు లేదు. హిమాద్రికి పీర్ పంజాల్కు మధ్యలో ఉన్నటువంటి లోయ ప్రాంతం ఏది? కాశ్మీర్ లోయ. వేరే విధంగా ప్రశ్న, కాశ్మీర్ లోయ ఏ రెండు శ్రేణుల మధ్య కలదు? హిమాద్రి వర్సెస్ హిమాచల్. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా చూడండి, హిమాద్రి వర్సెస్ పీర్ పంజాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి చూడండి, ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి దౌరదర్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాలీ చూడండి, కులు, మనాలి, స్పితి. అదే కులు మనాలి అంటాం కదా, స్పితి, కినౌర్, పార్వతి వ్యాలీస్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి నాగతిబాకు మధ్యలో ఉన్నటువంటి భగీరథి వ్యాలీ, ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్సోరీ శ్రేణులకు మధ్యలో ఉన్నటువంటి మందాకిని వ్యాలీ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి మహాభారత శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి ఈ లోయ భాగాన్ని కాట్మండ్ వ్యాలీ అంటున్నాం. కాట్మండ్ వ్యాలీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రికి, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ మౌంటైన్ శ్రేణికి మధ్యలో భూటాన్ దేశంలో ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతాన్ని తింపు వ్యాలీ అంటున్నాం. తింపు లోయ. ఇంకో విధంగా చూద్దాం, రాష్ట్రాల వారిగా చూద్దాం. కాశ్మీర్ వ్యాలీ, కాశ్మీర్ లోయ, ఇక్కడ ఉన్నటువంటి కులు, మనాలి, స్పితి, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉన్నటువంటి భగీరథి, మందాకిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, ఇక్కడ ఉన్నటువంటి కాట్మండ్ వ్యాలీ నేపాల్ దేశంలో, ఇక్కడ ఉన్నటువంటి తింపు వ్యాలీ భూటాన్ దేశంలో. చూడండి ప్రశ్నలు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక బ్రాడ్ జనరలైజేషన్ చేసామనుకోండి, హిమాద్రి హిమాచల్, హిమాచల్ శివాలిక్, హిమాద్రికి హిమాచల్కు మధ్యలో ఉన్నటువంటి ఆ హగ్ బ్యాక్ నేచర్ ఉన్నటువంటి ప్రాంతంలో దీర్ఘ లోయలు ఉన్నాయి. అవే కాశ్మీర్ లోయ, కులు, మనాలి, స్పితి, భగీరథి, అలక్నంద, కాట్మండ్, తింపు వ్యాలీస్.
అలాగే హిమాచల్కు శివాలికు మధ్యలో ఉన్నటువంటి యూ షేప్డ్ వ్యాలీస్ను మనం ఏమన్నామంటే డూన్స్ అన్నాం. తేడాను గుర్తించండి. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా తీసుకున్నామనుకోండి, హిమాచల్కు పీర్ పంజల్కు మధ్య. సార్ పీర్ పంజల్ ఎక్కడివి సార్? హిమాచల్లో ఉన్నటువంటి భాగాలే కదా ఇవన్నీ కూడా. హిమాద్రికి పీర్ పంజల్కు మధ్యలో కాశ్మీర్, హిమాద్రికి దౌలదర్కు మధ్యలో కులు మనాలి స్పితి, హిమాద్రికి ఇక్కడ ఉన్నటువంటి నాగతిభా శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి భగీరథి, హిమాద్రికి కింద ఉన్నటువంటి ముస్సోరి శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి అలక్నంద, హిమాద్రికి మహాభారత శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి కాట్మండ్ వ్యాలీ. స్పెసిఫిక్గా అడగవచ్చు, జనరల్గా అడగవచ్చు, మీరు మాత్రం మొత్తం నేర్చుకోవాలి, రాష్ట్రాల వారిగా నేర్చుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి హగ్బ్యాక్ వ్యాలీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే హిమాచల్కు శివాలికు మధ్యలో ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతాన్ని మనం డూన్స్, ఆ యూషప్డ్ వ్యాలీస్కి మనం పెట్టినటువంటి పేరు డూన్స్. డెహ్రాడూన్, ఉదంపూర్ డూన్, రాజ్పిప్లా డూన్, హర్కే డూన్, ఇవన్నీ కూడా డూన్స్. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మరొక మనం పని చేద్దాం. హిమాచల్ శ్రేణికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా వాటి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ, నెంబర్ 1, 2000 కిలోమీటర్ల పొడవు, 60 నుండి 80 కిలోమీటర్ల వెడల్పు. ఓకే, 3700 నుండి 4500 మీటర్ల మధ్యలో ఎత్తును కలిగి ఉంటాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, విచ్ఛిన్న శ్రేణులు. నెక్స్ట్ ఇక్కడ వేసవి విడుదలు ఏర్పడతాయి, వేసవి విడుదలు ఏర్పడతాయి. హిల్ స్టేషన్స్ అన్నాం, సాధారణ క్షీణత క్రమంలో ఏర్పడతాయి. హిమాచల్కు హిమాద్రికి మధ్యలో హగ్బ్యాక్ వ్యాలీస్ ఉన్నాయి అనేటటువంటి సమాచారాన్ని మనం తీసుకున్నాం. దాన్ని మనం ప్రాంతాల వారీగా డివైడ్ చేద్దాం. ఓకే, వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాలు తీసుకుంటూ వద్దాం.